రాష్ట్రంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలని తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అదే విధంగా విశాఖపట్నంకు చెందిన తుమ్మిడి రామ్కుమార్కు ఎమ్మెల్సీ స్థానం కల్పించి చట్టసభ్యులకు పంపించాలని ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. ముఖ్యంగా తుమ్మిడి రామ్కుమార్ గత కొంతకాలంగా తుమ్మిడి చారిటీ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు సేవ చేసిన అనుభవం ఉందని ఆయన అన్నారు. ఇటువంటి వారిని చట్టసభ్యులకు పంపిస్తే మరింతగా ప్రజలకు సేవ చేస్తారని పెద్దంశెట్టి అన్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు గారి దగ్గర ఉన్నాం. బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ బీసీలకు న్యాయం జరగాలంటూ ఆయన ప్రతిపాదన చేస్తున్నారు. వారికి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇవ్వాలంటూ వారు అడగడం జరుగుతుంది. వారి యొక్క వివరాలు ఏంటో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక బీసీలకు సముచిత స్థానం అయితే కల్పించారని మేమందరం అనుకుంటున్నామండి. ఎందుకు అనుకుంటున్నామంటే రాజ్యసభలో పెద్దల సభలో ఏ రోజు కూడా స్వతంత్రం వచ్చిన 74 సంవత్సరాల్లో టీడీపీలో అయితే ఒక దేవేంద్ర గౌడ్కి అవకాశం ఇచ్చారు. అదే ఈరోజు వైసీపీ గవర్నమెంట్ అయితే పెద్దల సభలో ఒకేసారి ఇద్దరికి రాజ్యసభ టికెట్లు ఇవ్వడం జరిగింది, బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది, ఇంకా అనేక రకాల పదవులు అయితే చేయగలిగారు. ఈ 2 సంవత్సరాలు అయితే సవ్యంగానే వెళ్తుంది, భవిష్యత్తులో ఏ విధంగా వెళ్తుందో చూద్దాం. కానీ త్వరలో కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఖాళీ అయిన ఎమ్మెల్సీలు ఒక అవకాశం, బీసీ కులంలో ఏ ప్రాధాన్యత లేని కులాలు కొన్ని ఉన్నాయి, ఆ కులాలకు ఎమ్మెల్సీ అవకాశాలు ఇవ్వాలని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా పార్టీ తరఫున మేము మా పార్టీ తరఫున ఆయనకి లెటర్ ఎందుకు రాస్తున్నామంటే అండి, గతంలో మేము పార్టీ తరఫున 86 మంది బీసీలు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు మేము మా పోటీ చేయొద్దని ఒక మా శ్రేయోభిలాషి మా గురువుగారైన సీఎన్ రావు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మీరు 86 మందిని కూడా ప్రతి నియోజకవర్గంలోని మీరు మా పార్టీకి సపోర్ట్ చేయండి, చేస్తే భవిష్యత్తులో పార్టీ వచ్చినాక మీకు చిన్న చిన్న నామినేట్ పోర్ట్లు ఇచ్చే అవకాశాలు చేస్తామని ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట ఇచ్చే దానికి మేము ఈరోజు ఈ లెటర్ రాయడం జరిగిందండి. ఎందుకంటే మేము ఆ పార్టీకి సపోర్ట్ చేశాం కాబట్టి, వారు ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేస్తున్నారు కాబట్టి రేపు త్వరలో ఎమ్మెల్సీ ఖాళీలు దాదాపుగా 12 అవుతాయి అంటున్నారు. అందులో సగం ఎమ్మెల్సీలు మా బీసీ కులాలకు ఇవ్వాలని ఈరోజు మేము ఒక లెటర్ రాయడం జరిగింది. ఏ ప్రాధాన్యాలు లేదు బీసీలు అయితే కొంతమంది ఇందులో తెలివైన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళిద్దరి పేర్లు ఈరోజు రాసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయడం జరుగుతుంది సార్. మీ మాటలు బట్టి తెలుగు జనతా పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందా, లేదంటే వైఎస్ఆర్ ప్రభుత్వం తెలుగు జనతా పార్టీకి మద్దతు ఇస్తుందా, మీ మాటలను బట్టి ఏం చెప్తున్నారు? మేము అయ్యా మేమైతే వైఎస్ఆర్ పార్టీకి మేము ఎందుకు మద్దతు ఇస్తున్నాం అంటే అండి, లేదు సార్, పొత్తు అంటే మేము చిన్న మా పార్టీ అయితే మా బీసీల పార్టీ అయితే మమ్మల్ని పొత్తు ఎవరు అడగరు. కాకపోతే మన సత్యల రామకృష్ణారెడ్డి గారు మాత్రం ఎలక్షన్లో మేము ఓటే చెప్పాం, ఏమండి మేము 10 సీలు 20 సీలు ఓట్లు అయితే మా క్యాండిడేట్లు ఏం చెలారు, మేమైతే 2 నుంచి 3 వేల ఓట్లు ఒక్కో నియోజకవర్గంలో మా 86 మంది బీసీలు కూడా ఖచ్చితంగా ఓట్లు వేయించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తోటి చెప్పడం జరిగింది. ఆయన కూడా మాకు కొన్ని వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ వాగ్దానాలు ఇచ్చిన దాని మీద ప్రభుత్వానికి ఏదో మేము ఆ ప్రభుత్వానికి పులి మద్దతు ప్రకటిస్తామని ఏం కాదండి. ఆ యాళ్ళ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదు కాబట్టి మేము ఏదో పార్టీ మీద సపోర్ట్ చేయాలి కాబట్టి, టీడీపీ అంటే మాకు అన్ని విధాలు కూడా మాకు ద్రోహం చేసింది కాబట్టి మేము ఆ రోజు ఉన్న వైసీపీ పార్టీకి మేము పూర్తిగా మద్దతు ప్రకటించామండి. తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ వైఎస్ఆర్ ప్రభుత్వానికి జేజేలు పలకడానికి ఎంతవరకు కారణం? ఏమంటే మేము జేజేలు ఏం పలుకుతలేదు సార్. మీరు ఇందాక మాటల్లో రాష్ట్ర ప్రభుత్వానికి జేజేలు చెప్పారు. మా బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏది ఉన్నా సరే మేము జేజేలు కొడతాం, మాకు అవసరం అండి. 2 ఎంపీ పదవులు ఇచ్చారు, 2 ఎంపీ పదవులు రాజ్యసభలో ఒకేసారి ఇచ్చారు. అలాగే స్వతంత్రం వచ్చినాక ఏ పార్టీ అయినా ఇద్దరికి ఒక అవకాశం ఏమైనా ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఇచ్చిందండి? ఇవ్వలేదు కాబట్టి ఆయన జేజేలు ఏదైనా కొడతామండి. ఇప్పుడు మేము ఓటు అడుగుతున్నామండి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 10-12 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి అందులో 6 5 మా యొక్క బీసీ సామాజిక వర్గంలో
ఉన్నత స్థితిలో పనిచేసిన నాయకులకు ఏ ప్రాధాన్యత లేని బీసీలకు అవకాశాలు ఇవ్వాలని ఈ రోజు ఆయనకి లెటర్ రాయడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం సమన్యాయ పాలనగా బీసీ వర్గానికి ప్రతి వర్గాన్ని న్యాయ వివక్షతో చూస్తుంది. మళ్ళీ బీసీ వివక్షతను రాజ్యసభలోను ఇటు మినిస్టర్లోను కూడా ఉంచడం పదవులు ఇవ్వడం జరిగింది. అయినా సరే మళ్ళీ పదవులు ఇవ్వాలి అనుకోవడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి అండి మేము అడిగే అవకాశం ఉందండి. అయితే బీసీలకు ఏదో చేసేస్తున్నారని ఏమీ లేదు సార్. మొన్న కూడా మేము చెప్తున్నామండి బీసీల ప్రభుత్వాలని గతంలో బీసీల గవర్నమెంట్ ప్రభుత్వం అని టీడీపీకి చెప్పిందండి. టీడీపీ చెప్పి ఏం చేసిందండి ఏమంటే నాయ బ్రాహ్మణ మంగళ కత్తులు రజకులకు ఇద్దరు పెట్లు గీత కార్మికులకు సైకిల్ డబ్బా చేనేతలకు 10,000 ఇచ్చి కోటీశ్వర్లు అయిపోమని చెప్పిందండి. కాపులు తీసుకొచ్చి బీసీలో కలిపింది. ఆ రోజే చెప్పామండి ఏమంటే బీసీలు అంటే మేము రోడ్ల మీకు వచ్చి ఏమీ మాట్లాడి దమ్ములు దాని సత్తా మాకు లేదు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి తీర్పు ఇచ్చేటప్పుడు మాత్రం ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేస్తుందో ఏ పార్టీ అయితే మాకు అన్యాయం చేస్తుందో ఏ పార్టీ అయితే మమ్మల్ని సవ్యంగా చూస్తుందో చూసుకోగలిగే జ్ఞానం అయితే మా బీసీలకు ఉందండి. తెలుగు జనతా పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు. లేదండి నేను అలాగని నేను ఎప్పుడు అన్నానండి మేము తెలుగు జనతా పార్టీని ఏ పార్టీ పార్టీ ఏది మంచి పని చేసిందండి. ఇవాళ అయితే కొన్ని మంచి పనులు అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి మేము పొగుడుతున్నాం. మాకు ఇంకొక అవకాశం ఇంకొక అవసరం ఏంటంటే నిన్న ప్రెస్ మీట్లో చెప్పాను నేను 2 సంవత్సరాలు అయిందే బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు పెట్టారు 2 సంవత్సరాలు ఒక రూపాయి ఇవ్వలేదు. మిగిలిన కార్పొరేషన్లకి బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ రాజుల కార్పొరేషన్ కానీ కాపు కార్పొరేషన్ కానీ విపరీతమైన నిధులు ప్రకటించారు కానీ బీసీ కార్పొరేషన్ 56 కార్పొరేషన్ ప్రకటించారు. అందులో ఒక్కదానికైనా కూడా వాళ్ళు రూపాయి విడుదల చేయలేదు. దాని మీద కూడా అడుగుతున్నాం కానీ అడుగుతూ ఉంటాం. మాకు అవకాశం వచ్చింది 12 MLC వచ్చినాయి అందులో 6 MLC మాకు ఇమ్మన్నాం. ఇమ్మనే దాంట్లో బీసీ సామాజిక వర్గాల తరపున కురుపూడి సూర్యనారాయణ గారు కురుపూడి సూర్యనారాయణ శక్తిపల్లి సామాజిక వర్గా నుంచి 40 సంవత్సరాల మంది నుంచి ఉర్ధండుగా ఉద్యమం చేసుకుంటూ అనేక సభలు లక్షల్లో సభలు ఏమంటే ఏ బీసీ వర్గం కూడా పెట్టలేనంత జనసమూహంతో పెద్ద పెద్ద సభలు నిర్వహించిన కురుపూడి సూర్యనారాయణ గారు శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి ఆయన అనేక సభలు చేశాడు కాబట్టి దాదాపుగా అన్ని పార్టీలకి ఆయన మద్దతు ప్రకటించాడు కాబట్టి 2019 ఎన్నికల్లో 2019 అమలాపురంలో లక్షలాదిగా సభ పెట్టి ఆ సభలో అక్కడున్న శెట్టిబలిజ సంఘం నాయకులు అనేక మంది పెద్ద పెద్ద నాయకులు అందరూ సభలో ఉన్నారు. ఆ రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనం మద్దతు ప్రకటిద్దాం మనకు శెట్టిబలిజ కార్పొరేషన్ ఇస్తాడని ఆయన స్ఫూర్తితోటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 56 బీసీ కులాలకు కార్పొరేషన్ ప్రకటించారని మేమైతే పూర్తిగా నమ్మి ఆయనకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని. ఆయనకి ఎందుకు ఇవ్వాలంటే అండి ఆయన నిస్వార్థపరుడు అండి. ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో దాదాపుగా 40 సంవత్సరాల మంచి ఒక కులం గురించి పోరాటం చేసిన పోరాట యోధుడు. అటువంటి యోధుడికి ఏ విధమైన పదవి లేదు ఏమీ లేదు. నిన్నగాక మొన్నొచ్చి ఇలాగ చేసి డమ్మటిక్కల మాటలు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవాళ పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు. అటువంటిది అలాగ నిజాన్ని నిర్భయంగా చెప్పి దమ్ము సత్తా ఉన్న ఏకైక శెట్టిబల్లిలో నాయకుడు కురుపూడి సూర్యనారాయణ గారు. అటువంటి సూర్యనారాయణ గారికి దాదాపుగా 75 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఈ 75 సంవత్సరాల్లో ఇంకా ఆయన అవసాన దశలో వచ్చేస్తున్నాడు. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న శెట్టిబల్లిలకు న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తాడు అనుకుంటే ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి పెద్దల సభలో మాట్లాడే అవకాశం ఆయనకి ఇవ్వాలని నేను ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఈ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణ సంఘం నుంచి తుమ్మడి రామకుమారి గారు అనే ఒక బట్టల వ్యాపారి తుమ్మడి బ్రదర్స్ అనే బట్టల వ్యాపారి ఆయన ఒక తుమ్మడి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ ద్వారాగా ఒక 35 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు బీసీల గురించి బీసీ చైతన్యం గురించి రాష్ట్రం మొత్తం తిరిగి దేశ చరిత్ర గురించే కాదు రాష్ట్ర చరిత్ర గురించే కాదు ప్రజలు ఏ విధంగా జీవించాలనే దాని మీద అనేక సభల్లో ఆయన మీటింగుల్లో మాట్లాడటం చూసి ఆయనకు సన్నద్ధున్నాయి. బీసీ వర్గానికి చెందిన నాయ బ్రాహ్మణ కులానికి చెందిన తుమ్మడి రామకుమారి గారిని కూడా ఎమ్మెల్సీ అవకాశాలు ఒకసారి ఇవ్వాలని ఆయన మాటలు ఆయన యొక్క స్థితిగతులు ఆయన ఎంతో సేవ చేశారు. 1986లో పెద్ద తుఫాను వచ్చి ఈ జిల్లా నతలకుదలం చేసేస్తే ఆ రోజుల్లో తుమ్మడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ప్రభుత్వం కూడా చేయలేని పనులు ఎన్నో పనులు ఆ ట్రస్ట్ ద్వారా చేశారు. అందుకని మీ పార్టీలో ఉన్న వ్యక్తులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుకుంటున్నారా లేదంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు బీసీ వర్గంలో ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుకుంటున్నారా? ఎమ్మెల్సీ అనే పదవులు
మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎలాగిస్తారని వహన్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ కాదు కదండి మేము ఆ పార్టీకి శ్రేయోభిలాషులుగా పనిచేసామే తప్ప మా పార్టీకి ఎమ్మెల్సీలు ఇస్తామని మేము అడగలేదు మాకు ఆయన ఇవ్వడం మేము అడగడం కూడా ధర్మం కాదు కదండి అందుకని ఆ పార్టీకి పదవులు ఇస్తారు అన్నట్టుగా మీరు ఇందాక సజ్జల రామకృష్ణ గారు రెడ్డి గారు ఏదో ఒక మీ పార్టీలో పదవులు ఒప్పించడం జరుగుతుంది న్యాయం చేయండి మాకు మద్దతు ఇవ్వండి అని మీ మాటల్లో అన్నారు మరి దాని నేనైతే మాత్రం అంటాం యథార్థం అండి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకే మాట అన్నారండి 2019 ఎన్నికల్లో మేము 86 నియోజకవర్గాల్లో 1000 నుండి 3000 వరకు ఓట్లు ఎంచి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎగ్గేలా మేము కృషి చేసినందుకు ఆయన చిన్న చిన్న ఈ 86 మందిలో చిన్న చిన్న పదవులు ఇస్తారని చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా మేము చెప్పిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ పదవి కూడా ఇవ్వలేదు అయినా సరే చూద్దాం ఏమండే 2 సంవత్సరాలు అయింది ఇంకా 3 సంవత్సరాలు ఉంది చూద్దాం చూసినాక మాట్లాడదాం పోయిందేముందండి అందుకనే లెటర్ రాస్తున్నాం బీసీ కులంలో మంచి ఔన్నత్యం ఉన్నవాళ్ళు మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మాట్లాడగే దమ్ము ఉన్నవాళ్ళు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు వయసు అయిపోతున్న వాళ్ళు పెద్దల సభలో మాట్లాడాలి వీళ్ళ మాటలు అడవి కాసిన ఎన్నిలు అయిపోకూడదని కురిపుడు సూర్యనాన్న గారికి తుమ్మడి రామకుమార్ గారికి బీసీ సంఘాల తరపున మా పార్టీ తరపున నేను ఆయనకి లెటర్ రాసి అయ్యా మీరు దీని మీద మీరు ఒక అవకాశం చూడండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోమనండి అయ్యా మీరు చెప్పిన మాటలు కూడా మీరు నమ్మొద్దు కురిపుడు సూర్యనాన్న గారికి కానీ తుమ్మడి రామకుమార్ గారి మీద కానీ గత 35 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలంటే ఏమంటే ఎంతోమందికి ఎమ్మెల్సీ పదవులు ఉన్నారు కదా ఆ అంటే ఊరాదు సబ్జెక్ట్ మాట్లాడినందరూ కూడా ఎమ్మెల్సీ స్థానాలు చేస్తున్నారు ఏమంటే సబ్జెక్ట్ లేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోతున్నారు డబ్బున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతున్నారు సబ్జెక్ట్ ఉన్నవాడు న్యాయం మాట్లాడేవాడు నీతిగా మాట్లాడినాడు ఎవడన్నా సరే బయటే ఉంటున్నారు పెద్దల సభ కాబట్టి మీళ్ళిద్దరూ కూడా మీ పార్టీకి కష్టపడి పనిచేశారు కాబట్టి మేము కూడా మీ పార్టీకి శ్రేయోభిలాషులుగా ఉన్నాం కాబట్టి ఈ లెటర్ రాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మా గురువు గారైన సీఎన్ రావు గారు వీళ్ళ ముగ్గురు సమక్షంలో ఆ రోజు మేము సపోర్ట్ ఇచ్చాం కాబట్టి మా పార్టీకి మేము సపోర్ట్ చేసిన వాళ్ళకి మేము ఏదో ఇమ్మని మేము అడుగుతలేదు మీ పార్టీలకే మీకు పూర్తిగా సపోర్ట్ చేసి మిమ్మల్ని నెగ్గనాకే ప్లాన్ చేసిన వ్యక్తులకే ఒక అవకాశాలు ఇవ్వండి తప్ప మీకు రెండోది ఏం కాదు పెద్దలు 70-75 సంవత్సరాలు దాటున్న వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా చెట్టుబల్ల సామాజిక వర్గా నుంచి ఖచ్చితంగా కురుపుడు సూర్యనాన్న గారికి ఇవ్వాలి నాయ బ్రాహ్మణ బీసీలో నాయ బ్రాహ్మణ సంఘా నుంచి కూడా తుమ్మడి రామకుమార్ గారికి ఇవ్వాలని ఈరోజు మీడియా ద్వారా కానీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి మీ సామాజిక వర్గంలో చాలా మంది వ్యక్తులు ఉంటుండగా ఎక్కువ ప్రాముఖ్యత వీళ్ళిద్దరికీ ఇవ్వడానికి కారణం ఏంటి మా బీసీ సామాజిక వర్గంలో అయితే చాలామంది ఉన్నారండి నాకు తెలుసుండగా అయితే గత 35 సంవత్సరాల నుంచి కూడా ముందు తుమ్మడి రామకుమార్ గారు అయితే తుమ్మడి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి 1996లో కోనసీమ అంతా అతలాకుతలం అయిపోయి తూర్పుగోదావరి జిల్లా కాకావికలం అయిపోయిందండి ఆ రోజుల్లో ఆయన ట్రస్ట్ ద్వారా బట్టలు ఇచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేశారు మొన్న ఈ మధ్య భూములకు 100 ఎకరాల భూమి మామూలు చీప్ అండ్ బెస్ట్ రేటుకి ఎక్కువ రేటు ఉన్నా సరే 1 కోటి రూపాయలు ఉన్నా సరే ఆ భూమి ప్రభుత్వానికి ఆయన ఇవ్వడం జరిగిందండి ఇది కాకుండా ఆ రోజుల్లో కలెక్టర్గా ఇక్కడ సతీశ్చంద్ర గారు పనిచేశారండి సతీశ్చంద్ర గారు పనిచేసేటప్పుడు ఆయన ద్వారాగా ఈ నెల్లి ఒక కలెక్టర్ అయి ఉండి తుమ్మడి చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి యావండి పలానా దుక్కుని బిల్డింగ్ కట్టించండి పలానా దుక్కుని ఇలాగా తిరుపతి దేవస్థానంలో ఈ గుడి కట్టించండి పలానా దుక్కుని ఈ పేదలకు న్యాయం చేయండి పలానా దుక్కుని ఈ స్కూల్కి న్యాయం చేయండి అని అనేక సార్లు ఆ రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారైన సతీశ్చంద్ర గారు వెళ్ళి తుమ్మడి రామకుమార్ గారిని అడగడం జరిగింది ఎంతోమందికి సేవ చేయడం జరిగింది ఆయన ఒక ఎమ్మెల్యే స్థానం కొనుక్కోవాలన్నా ఆయన ఒక ఎమ్మెల్సీ కొనుక్కోవాలన్నా డబ్బు లేనోడేం కాదు 100 కోట్లున్న తుమ్మడి రామకుమార్ గారు ఈరోజు ఏమీ లేకుండా జనాల్లో ఒక రావాలి నాకు క్యాకేసి ఇవ్వాలంటున్నాడు అటువంటి వ్యక్తికి మా పార్టీ తరఫున మేము ఆయన్ని ఆహ్వానించి అడుగుతున్నామండి ఆహ్వానించి మీరు వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారికి కలండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే అండి ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు బీసీలో నాయ బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు నాకు తెలుసుండగా అయితే ఇంత సాధ్వికంగా పనిచేసే వ్యక్తి అయితే నాకు ఎప్పుడు కనపడలేదు కనపడి ఉన్నారు కాబట్టి తుమ్మడి రామకుమార్ గారికి ఇవ్వాలి ఇంకా బీసీల్లో ఇంకా ఎమ్మెల్సీలు ఇస్తే ఇంకా ఏ ప్రాధాన్యత ఇవ్వాలని కులాలకు ఇవ్వాలని మేము కూడా మీడియా ద్వారా చెప్తున్నాం ఇది కాకుండా మీరు అన్నారు కదండి ఇందాక శెట్టిబలిజ కులం అన్నారు కదండి శెట్టిబలిజ కులంలో నిస్వార్థపరుడు ఏమంటే ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా దమ్మున్న నాయకుడు ఆయన పిలిపిస్తే ఏలాది మంది రోడ్ల మీదకి వచ్చే ఈ కులంలో ఈ శెట్టిబలిజ సామాజిక వర్గంలో పుట్టిన
కురుపూడి సూర్యనారాయణ గారు ఆయన కుల ప్రస్తావన వాళ్ళ తాతగారు అయితే ఎమ్మెల్యే చేశారు ఎమ్మెల్సీ చేశారు వాళ్ళ పెద్దనాన్నగారు అయితే కురుపూడి ప్రభాకర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఏపీ మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా కూడా చేశారు వాళ్ళ తండ్రి గారు గోపాలకృష్ణ గోఖలే గారు ఆయన డీజీపీ చేశారు అడిషనల్ డీజీపీ చేశారు డీఐజీ చేశారు ఆయన కుమారుడు ఈ కురుపూడి సూర్యనారాయణ గారు ఈ కురుపూడి సూర్యనారాయణ గారు ఖచ్చితంగా ఆయన ఏదో విధంగా మతలాభ చేసి రాజకీయాలు ఎక్కి రాజకీయ పరిపాలన చేయాలనే ఒక కుళ్ళి కుసద్దం ఉంటే ఆ రోజుల్లోనే ఆయన ఎమ్మెల్యే ఎలా మంత్రి అయిపోయేవాడు అది ఏమీ లేకుండా నిజాన్ని నిర్భయంగా దమ్మున్న రోడ్డు మీద సొక్కా విప్పి జాతి గురించి బీసీ సంఘాల గురించి గీత కుల నుంచి గౌడ చెట్టబలి శ్రీశైన యాత ఈడిగ కులాలు మా బీసీ కులాల గురించి పోరాటం చేసే దాంట్లో చెట్టబలిజల గురించి ఎక్కువగా పోరాటం చేసిన మహాయోధుడు అటువంటి యోధుడైతే మేము ఎరగున్నాం మేము చూడలేదు ఆయన రావుల పోలన ఆ రోజుల్లో 2-3 లక్షల మందితో జనం పెట్టారు ఆ రోజుల్లో ఆ మీటింగ్ చూసి ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంటు మా కులానికి మంత్రి పదవులు ఇచ్చారు ఎమ్మెల్యే అవకాశాలు ఎక్కువ ఇచ్చారు అలాగే యానాన్ మీటింగ్ పెట్టారు చెంచునాళ్ళలో మీటింగ్ పెట్టారు అనేక సభలు పెట్టారు 2019 ఎన్నికల్లో అమలాపురాన్ని లక్షలాదిగా భారీ బహిరంగ సభ పెట్టి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టరీలో దాదాపుగా ఉన్న ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ రోజు చిన్న చిన్న పదవులు అనిపించిన వాళ్ళందరూ ఆ స్టేజ్ మీద ఉన్నారు ఆ మీటింగ్ కండక్ట్ చేసిన ఆయన కురుపూడి సూర్యనారాయణ గారు అటువంటి సూర్యనారాయణ గారికి ఈరోజు ఏ విధమైన పదవి లేదు ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు ఈ 2 రాష్ట్రాల్లో చెట్టుబల్లిలందరూ కూడా కురుపూడి సూర్యనారాయణ గారికి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇవ్వాలి ఆయన నిస్వార్థపరుడు నీతిపరుడు ఏ రోజు కూడా ఎవరిని ఈ కులానికి అన్యాయం జరిగితే నిలబడి పోరాటం చేసినోడు అటువంటి రోడ్డుకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలి పెద్దల సభలో మాట్లాడే అవకాశాలు ఇవ్వాలని మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాన్నిధ్యం వహించి 2019 ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఏమంటే ఈయన ఆ సభ పెట్టినాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం జిల్లాలో బొబ్బిల్లో పాదయాత్ర చేస్తుంటే చెట్టుబలి సంఘం నాయకులు ముఖ్య నాయకులందరూ తీసుకుని వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అయ్యి విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చెట్టుబల్లిలందరూ కూడా వైసీపీకి మద్దతు ఇవ్వాలని ఆయన ఒక పిలిపిస్తే ఆయన పిలుపు మేరకు ఈ జిల్లాల్లో ఉన్న చెట్టుబల్లిలందరూ కూడా వైసీపీ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించారు చేశారు ఎమ్మెల్యేలు చేశారు కానీ ఆ సభకి ఆ సభ ద్వారాగా రాజమండ్రి ఎంపీ స్థానాన్ని గీత కులాలకు ఇవ్వాలి చెట్టుబల్లికి ఇవ్వాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలాపురంలో సభను చూసే ఆయన ప్రకటించారు అంతే తప్ప కానీ ఓర్చొంచు జల్లుకోవులు సొల్లుకోవులు చెప్పిన వాళ్ళకి ఏం చేయలేదు దమ్మున్న నాయకుడు ఆయన వల్ల ఇవాళ చెట్టుబల్లికి భిక్ష వచ్చింది కొంతమందికి పదవులు వచ్చాయంటే కురుపూడి సూర్యనారాయణ గారి వల్లనే అని నేను మీడియా ద్వారాగా ఘంటాపథంగానే చెప్పగలుగుతున్నాను సార్.